వెల్కమ్ టు ఆల్ బిఏ ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం రాజ్యావతరణ సిద్ధాంతాలలో సామాజిక ఒడంబడిక సిద్ధాంతము ఒకటి దైవదత్త అధికార సిద్ధాంతానికి వ్యతిరేకంగా హాబ్స్ లాక్ రూసోలు ఈ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు సామాజిక ఉడంబడిక సిద్ధాంతం ప్రకారం రాజ్యం దైవనిర్మితం కాదు ఉడంబడిక అనగా ఒప్పందం అని అర్థము సమాజంలోని వ్యక్తులందరి మధ్య జరిగిన ఉడంబడిక ఫలితమే రాజ్య అవతరణమని ఈ సిద్ధాంతం భావిస్తుంది సామాజిక ఉడంబడిక సిద్ధాంత చరిత్ర సామాజిక ఉడంబడిక సిద్ధాంతము చాలా ప్రాచీనమైనది అనేక దేశాలలో ఈ సిద్ధాంతాన్ని నమ్మి బలపరిచిన రచయితలు ఉన్నారు ఒడంబడిక ఫలితంగానే రాజ్యం ఏర్పడిందనే భావన కొత్తది కాదు గ్రీకులోని సోఫిస్టుల కాలంలో కాలం నుండి ఈ సిద్ధాంతం ఛాయలు కనిపిస్తాయి ఈ సిద్ధాంతాన్ని గురించి తన గ్రంథమైన అర్థశాస్త్రంలో కౌటిల్యుడు రాశాడు అరాచకాన్ని భరించలేని ప్రజలు మను అనే వాణిని ఎన్నుకొని శాంతి భద్రతలు నెలకొల్పే బాధ్యత వహించినందుకు తమ సంపాదనలో కొంత భాగాన్ని ఇవ్వడానికి అంగీకరించినారు బౌద్ధులు రాజకీయ అధికారానికి ప్రజలు ఉడంబడిక కారణమని నమ్మారు రోమన్ తత్వవేత్తలలో అగ్రగణ్యుడైన సిసిరో రాజకీయ సార్వభౌమ అధికారం ప్రజలదేనన్నారు బైబిల్లో కూడా ఉడంబడికకు సంబంధించిన ప్రస్తావన జరిగింది రిచర్డ్ హుకర్ హ్యూగో గ్రోషియస్ మిల్టన్ మొదలగు ప్రముఖులు సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని బలపరిచారు ఆధునిక కాలంలో హాబ్స్ లాక్ రూసోలు ఈ ఒడంబడిక సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన వారిలో ముఖ్యులు ఈ సిద్ధాంతంలో మూడు ముఖ్య అంశాలు ఉన్నాయి వీరి సిద్ధాంతంలో మూడు అంశాలు ఉన్నాయి అవి ఒకటి ప్రాకృతిక వ్యవస్థ రెండు ఒడంబడిక మూడు పౌర సమాజము లేదా రాజ్యం ఏర్పడుట ముఖ్యాంశాలు మూడు ముఖ్యాంశాలకు సంబంధించి ఏకీభవించినప్పటికీ వాటి వివరాలకు సంబంధించి వారు విభేదించారు నెంబర్ వన్ ప్రాకృతిక వ్యవస్థ రాజకీయ సంస్థలేవి ఏర్పడని ఆదిమ సమాజంలోని మానవ జీవన విధానాన్నే ప్రాకృతిక వ్యవస్థ అన్నారు ప్రాకృతిక వ్యవస్థలో రాజకీయ సంస్థలు లిఖిత శాసనాలు న్యాయ శాసనాలు మొదలగునవి నవనాగరిక సమాజంలో ఉండే సంస్థలేమీ కావు వ్యక్తులు సహజన్యాయ సూత్రాలను పాటిస్తూ జీవించారు కొన్ని కారణాల వలన ప్రాకృతిక వ్యవస్థలో మానవ జీవితము దుర్భరమైంది అందువలననే ప్రజలంతా ఉడంబడిగా ఏర్పరచుకున్నారు ప్రాకృతిక వ్యవస్థలో మానవ జీవితాన్ని వర్ణించుటలో ముగ్గురును విభేదించారు హాబ్స్ చిత్రీకరణ ప్రాకృతిక వ్యవస్థలో వ్యక్తి సాంఘిక జీవనానికి కూడా అలవాటు పడలేదు వ్యక్తుల మధ్య నిత్యం సంఘర్షణ ఉండినది వ్యక్తి ప్రాణానికి రక్షణ లేదు ప్రాకృతిక వ్యవస్థలో ఆటవిక న్యాయము అమలులో ఉంది న్యాయాన్యాయాలకు మంచి చెడులకు తేడా లేదు లలిత కళల అభివృద్ధి లేదు వర్తక వాణిజ్యాలు లేవు ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తితో దాదాపు యుద్ధం చేయవలసి వచ్చింది కావున ప్రాకృతిక వ్యవస్థలో మానవ జీవితము అతి దుర్భరంగా ఉంది లాక్ చిత్రీకరణ లాక్ అభిప్రాయంలో ప్రాకృతిక వ్యవస్థలో పూర్తి శాంతి భద్రతలు ఉండేవి వ్యక్తులు రాజకీయ జీవితానికి అలవాటు పడలేదు కానీ సాంఘిక జీవనానికి అలవాటు పడినారు వ్యక్తులు ప్రాణరక్షణ హక్కు స్వేచ్ఛా హక్కు ఆస్తి హక్కులను అనుభవిస్తూ సుఖమయ జీవితాన్ని గడిపేవారు కానీ సహజ సూత్రాలను నిష్పాక్షికంగా వ్యాఖ్యానించి అమలు చేసే న్యాయ పాలన చేయగల అత్యున్నత అధికారి లేకపోవటం వంటి అసౌకర్యాల వలన ప్రజలు ప్రాకృతిక వ్యవస్థ నుండి బయటపడటానికి ఉడంబడికను చేసుకున్నారు రూసో వర్ణన రూసో అభిప్రాయంలో ప్రాకృతిక వ్యవస్థలో మానవులు అమాయకమైన సుఖవంతమైన జీవితాన్ని గడిపెడివారు కానీ క్రమేణా జనాభా పెరుగుదల ఆస్తి హక్కు ఏర్పడటంతో వారిలో స్వార్థము ద్వేషము ప్రబలినాయి తత్ఫలితంగా ప్రాకృతిక వ్యవస్థలో జీవితము దుర్భరమైంది అందువలననే ప్రజలు ఆస్తులను రక్షించుకోవడానికి ఉడంబడికను చేసుకున్నారు నెంబర్ టూ సామాజిక ఉడంబడిక స్వభావము మొత్తం మీద కారణాలు ఏమైనాను ప్రాకృతిక వ్యవస్థ నుండి బయటపడటానికి ప్రజలు ఉడంబడికను కుదుర్చుకున్నారని ముగ్గురూ భావించారు కానీ ఆ ఉడంబడిక స్వరూప స్వభావాలపై వారు మరలా విభేదించారు హాబ్స్ ప్రకారం ఉడంబడిక వ్యక్తులందరి మధ్య జరిగింది తమ హక్కులన్నిటినీ పూర్తిగా ఒక వ్యక్తికి లేదా వ్యక్తుల గణానికి వదులుకుంటారు ఉడంబడిక ఫలితంగానే సార్వభౌమ అధికారి ఏర్పడతాడు అతడు ఉడంబడికలో భాగస్వామి కాడు ఒకే ఉడంబడికను చేసుకొనుట ద్వారా ప్రజలు రాజ్యాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని హాబ్స్ భావన కానీ లాక్ సిద్ధాంతంలో రెండు ఉడంబడికలు ఉన్నాయి సామాజిక ఉడంబడిక ద్వారా రాజ్యము పాలకులకు ప్రజలకు మధ్య జరిగిన రాజకీయ ఉడంబడిక ద్వారా ప్రభుత్వము ఏర్పడినదని లాక్ భావన ఉడంబడిక సందర్భంగా ప్రజలు తమ సహజ హక్కులను కోల్పోయారు రూసో సిద్ధాంతంలో కూడా ఒక ఉడంబడిక ఉంది సమాజంలోని వ్యక్తులందరి మధ్య ఇది జరుగుతుంది దీని ఫలితంగా రాజ్యం ఏర్పడుతుంది నెంబర్ త్రీ సార్వభౌమ అధికారము సామాజిక ఉడంబడిక ఫలితంగానే ప్రజలు సార్వభౌమ అధికారిని ఏర్పరచుకున్నారు ప్రజలు తమ రక్షణకే రాజకీయ సమాజాన్ని ఏర్పరచుకున్నారు అయితే సార్వభౌమ అధికార పరిధిని నిర్ణయించుటలో ముగ్గురు శాస్త్రవేత్తలు విభేదించారు హాబ్స్ సిద్ధాంతంలో ప్రజలంతా తమ హక్కులను సార్వభౌమ అధికారికి వదులుకుంటారు అతడు ఉడంబడికలో భాగస్వామి కాడు అతని ఆజ్ఞే శాసనము అతనిని తొలగించే అధికారము ప్రజలకు లేదు సార్వభౌమ అధికారము నిరపేక్షము అవిభాజ్యము శాశ్వతము అనన్యాక్రాంతము నిరపేక్షమైన రాజరిక పాలనే ఉత్తమమని హాబ్స్ భావన కానీ లాక్ ఉదారవాది రాజ్యాంగబద్ధమైన రాజరిక పాలనను రాజరిక పాలనను సమర్థించాడు ఉడంబడిక సందర్భంగా ప్రజలు తమ సహజ హక్కులను సార్వభౌమ అధికారాన్ని వదులుకోరు తమ హక్కులను పరిరక్షించలేని ప్రభుత్వాన్ని తొలగించే అధికారము ప్రజలకు ఉంది ప్రభుత్వము ధర్మకర్త లాంటిదని లాక్ భావన కానీ రూసో సిద్ధాంతములో స్వేచ్ఛయే సార్వభౌమ అధికారి సమిష్టి ప్రయోజనాన్ని కాంక్షించుట ఏ దాని లక్షణము జనేచ్చ అధికారము నిరపేక్షము అనన్యాక్రాంతము రూసో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు సామాజిక ఉడంబడిక విమర్శ ఈ ఉడంబడికను నిష్ప్రయోజనకరమైనది అభూత కల్పన కట్టుకథ అసత్య చరిత్ర అసత్య న్యాయము అసత్య తాత్వికము అని గ్రీస్ హ్యూమ్ బెంతామ్ మెయిన్ ఫూల్సే చీలీ బర్క్ ఆస్టిన్ లైబర్ ఫ్రెడరిక్ పోలక్ తదితరులు రాజనీతి శాస్త్రవేత్తలు నిశితంగా విమర్శించారు దీనిపై మూడు దృక్కోణాలలో విమర్శ జరిగింది ఒకటి చారిత్రక రెండు న్యాయ మూడు తాత్వికంగా చారిత్రక దృక్కోణం సామాజిక వ్యవస్థ ఆది నుండి మానవుడు కొన్ని సాంప్రదాయాలను ఆచారాలను నియమ నిబంధనలను పాటించాడనుట చారిత్రక సత్యం ఈ సత్యాన్ని హాబ్స్ గుర్తించలేదు మానవులు ఒడంబడికను సమాజ నిర్మాణం కొరకు చేశారు దీనిని మేధావులు నాగరికులు అర్థం చేసుకొనగలరు అనాగరికులు అటవికులు అర్థం చేసుకొనలేరు ఉదాహరణ పద్ పదహారు వందల ఇరవై ఇరవై సంవత్సరంలో మేప్లవర్ సంధిని మేప్లవర్ ఓడలో ఆంగ్ల దేశం నుండి అమెరికాకు వలస వెళుతూ ప్రొటెస్టెంట్లు ఆంగ్లేయులు ఒక ఉడంబడికను చేసుకున్నారనుట సత్యం దీని ప్రకారం ప్రాణ మాన ధనరక్షణ కొరకు తాము ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి శాంతియుత జీవనాన్ని గడుపుదామని నిర్ణయం చేసుకున్నారు ఈ ఆంగ్లేయ నాయకులకు రాజకీయ అనుభవం ఉంది రాజకీయ సంస్థలతో అదివరకే సంబంధం ఉంది అయితే ఈ మేప్లవర్ ఉడంబడికకు అమెరికాలో స్థాపించబడు రాజ్యానికి ఎలాంటి సంబంధం లేదు జన్మత స్థాయి హోదా మెయిన్ అభిప్రాయం ప్రకారం ప్రజలు చేసే ఉడంబడికకు వారు రూపొందించే సమాజమునకు ఎలాంటి సంబంధం లేదు ఆదిమజాతుల వారిలో కూడా జన్మను బట్టి హోదా గౌరవాలు లభించాయి ప్రభువుగా జన్మిస్తే ప్రభుస్థానం బానిసగా జన్మిస్తే బానిసగానే జీవితం గడిచింది సమాజపర హక్కులు ప్రాచీన కాలం నుండి సమాజపరంగా కొన్ని హక్కులు వచ్చాయి ఇవి వ్యక్తులను బట్టి రాలేదు ఆది నుండి మానవుడు స్వేచ్ఛాజీవి కాదు ఒడంబడికలు జరిగితే కుటుంబరీత్యా జరిగాయి కానీ వ్యక్తిపరంగా జరగలేదు సిద్ధాంత ప్రాముఖ్యత సామాజిక ఉడంబడిక సిద్ధాంతంలోని లోని కొన్ని లోపాలున్న ప్రాధాన్యత కూడా ఉంది ఒకటి దైవదత్త అధికార సిద్ధాంతాన్ని వ్యతిరేకించి ఈ సిద్ధాంతము ప్రజాభిమతం పైన ఏర్పడిందని ప్రసారం చేసింది నెంబర్ టూ సామాజిక ఉడంబడిక సిద్ధాంతము రాజ్యానికి పౌరులకు ఉన్న సంబంధాన్ని గుర్తించింది నెంబర్ త్రీ రాజకీయ సార్వభౌమ అధికారము ప్రజల నుండి ప్రభుత్వానికి బదిలీ అయిందని ఈ సిద్ధాంతము స్పష్టం చేసింది ఫోర్ ఆధునిక కాలంలో సమాఖ్య రాజ్యాలు ఏర్పడటం ఉడంబడిక ఫలితమే కదా వివిధ రాష్ట్రాల మధ్య జరిగిన ఉడంబడిక వల్లనే సమాఖ్య రాజ్యాలు ఏర్పడినవి లాక్ చెప్పిన హక్కులు స్వేచ్ఛాభావాలు అమెరికా రాజ్యాంగవేత్తలను బాగా ప్రభావితం చేశాయి అమెరికా రాజ్యాంగ నిర్మాతలు ఈ భావాల వలన తమ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను చేర్చారు